స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హ్యాట్రిక్ కొట్టారు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే జులాయి సన్నాఫ్, సత్యమూర్తి లాంటి సూపర్ హిట్ చిత్రాలు రాగా మరోసారి ప్రేక్షకులకు ఆ మ్యాజిక్ చూపిస్తున్నారు. అలా వైకుంఠపురంలో అంటూ విడుదలైన ఈ సంక్రాంతి సినిమా కలెక్షన్స్ సునామీతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. జనవరి 19 అంటే ఈ రోజు వైజాగ్ లో ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 12 విడుదలైన ఈ చిత్రం దర్బార్, సలీరు, నీకెవరు మూవీలతో తలపడుతూ దీటైన వసూళ్లను రాబెడుతుంది. పెద్ద పండుగ అయిపోయాక సైతం అలా వైకుంఠపురంలో 100% ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అలా వైకుంఠపురంలో గ్లోబల్ థియేట్రికల్ హక్కులు 85 కోట్లకు అమ్ముడుపోగా దాదాపు ఇప్పటికే అందరూ లాభాల బాట పెట్టారు. ఈ దక్షిణాది సినిమాలు కలిసి అమెరికా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయని ప్రముఖ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఇక అమెరికా వీకెండ్ బాక్సాఫీస్ చార్టులో మన దేశానికి చెందిన 5 సినిమాలు చోటు దక్కించుకోగా అలా వైకుంఠపురంలో సినిమా టాప్ లిస్ట్ లో నిలవడం విశేషం. ఇక అలా వైకుంఠపురం చిత్ర కలెక్షన్స్ కేవలం 6 రోజుల్లోనే ఎవరికి అందనంత రీతిలో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేసింది. కర్ణాటకలో ఈ చిత్రం 6.5 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో 2 కోట్లకు పైగా, ఓవర్సీస్ లో 10.5 కోట్లకు పైగా రాబెట్టింది. దీంతో ఈ చిత్రం 6వ రోజు చేరుకునేసరికి 104 కోట్ల షేర్ ను రాబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను కూడా ఈ చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా శనివారం మధ్యాహ్నం అలా వైకుంఠపురం చిత్రం అల్లు అర్జున్ కు అరుదైన రికార్డును అందించింది. ఈ చిత్రం 104 కోట్ల షేర్ సాధించడంతో తొలిసారి స్టైలిష్ స్టార్ 100 కోట్ల క్లబ్లో చేరారు. దీంతో అల్లు అర్జున్ స్టామినా బాక్సాఫీస్ వద్ద మరోసారి రుజువైంది. ఇక 7వ రోజున కూడా ఈ చిత్రం నిలకడగా వసూలు సాధిస్తూ 8వ రోజు ఆదివారం చేరుకునేసరికి ఈ చిత్ర కలెక్షన్స్ అదిరిపోయే రేంజ్ లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో దాదాపు 100% ఆక్యుపెన్సీతో ఈ చిత్రం నిలకడగా వసూలు సాధించడం ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇక కేవలం 8వ రోజు మాత్రమే ఈ చిత్రం 9 నుంచి 11 కోట్ల వసూలు సాధించే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా సంక్రాంతి బరిలో దిగిన అలా వైకుంఠపురం చిత్రం 1 స్థానానికి చేరుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షాన్ని కురిపిస్తుంది. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.